రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి ఎస్ఐ శివకుమార్ సివిల్ తగాదాల్లో తలదూరుస్తున్నాడు అని హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ నాగమణి ఆరోపించారు. తమ ఇంటిని కబ్జా చేస్తున్నారు అంటూ మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారని, కానీ ఎస్ఐ శివకుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్నాడని ఆరోపించారు. ఆమె తన ఫిర్యాదుపై కనీసం దర్యాప్తు చేయకుండా మాపైనే కేసులు నమోదు చేస్తున్నాడంటూ మహిళా కానిస్టేబుల్ నాగమణి కన్నీరు పెట్టుకున్నారు. ఎస్ఐ శివకుమార్ వ్యవహారంపై రాచకొండ సిపి విచారణ జరిపి న్యాయం చేయాలి అంటూ మహిళా కానిస్టేబుల్ నాగమణి వేడుకున్నారు. పే కావాలని కక్ష గట్టి ఎస్ఐ శివకుమార్ చేస్తున్న రిమాండ్ ఇది. ఇది కానీ అన్యాయం జరిగిందంటే నాకే అన్యాయం జరిగితే ఏ కామన్ పీపుల్ కు న్యాయం జరగదు. ఇది ఎస్ఎస్ ఇప్పుడు మారినారు సార్, మొన్న సైదుల సార్ అని ఆయన ఒక ఆయన వచ్చినారు, ఇప్పుడు ఇంకొక సార్ వచ్చినారు, ఆయన కూడా ఈ కేసు. నేను గత 8 నెలల జూలై నుంచి నేను ఇప్పుడు పిఎస్ చుట్టూ తిరగడం జరిగింది, నా ఇల్లు కబ్జా జరిగింది సార్, ఫోర్జరీ జరిగిందని తిరుగుతూనే ఉన్నాను. వాళ్లకు అక్యూజ్లకు శివకుమార్ డబ్బులు తిని వాళ్ళకు ఫేవర్ చేస్తున్నారు. వాళ్ళకి యాంటిసిపేటెడ్ బెయిల్ ఇప్పించిన, స్టే ఆర్డర్ తీసిన, అది అట్లాగే పక్కన పెట్టిన, ఆ ఫైల్ ఇప్పటి వరకు ఏం జరిగింది, ఏ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పాడు. ఆ రోజు జరిగిన గొడవ గురించి కూడా నేను కంప్లైంట్ ఇస్తే నాది జస్ట్ పిటిషన్ మాత్రమే చేసినారు, వాళ్ళది మాత్రం ఎఫ్ఐఆర్ చేసినారు. ఎందుకు, ఏం ఎక్కడ ఏం జరిగింది, నేను క్లియర్ గా చెప్పిన సిసి ఫుటేజ్ ఉందని తీసుకోవడం, ఆయన పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ఆ సిసి ఫుటేజ్ ఎక్కడ ఉంది? నేను అది అడిగిన తర్వాత కూడా వీడియోలని ఇష్టం వచ్చినట్టు చేసుకోపని మాట్లాడడం జరిగింది ఎస్ఐ శివకుమార్ గారు. ఆ రోజు 3rd తారీఖు మా అమ్మగారు వచ్చి పిఎస్కి వచ్చినారు అన్నారు కదా, తీయండి ఆ వీడియో తీయండి, నా దగ్గర కూడా సిసి 4 కెమెరా సిసి ఫుటేజ్ ఉంది, నేను కూడా తీస్తాను.